అవకాడో బటర్ మిల్క్ షేక్. అవకాడో బటర్ మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఈ రెసిపీ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ అంతేకాదు, మెనోపాజ్ ఫేస్లో ఉండే ఉమెన్ ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకున్నారో వాళ్ళకి మిడ్ మార్నింగ్ స్నాక్ టీ కాఫీలు కాకుండా, లేదా అసలు స్నాక్కే తినకుండా బ్రేక్ఫాస్ట్కి లంచ్కి ఎక్కువసేపు గ్యాప్ ఇచ్చి లంచ్ హెవీగా తీసుకునే అలవాటు ఎవరికైతే ఉంటుందో అలాంటి వాళ్ళందరూ మిడ్ మార్నింగ్ అంటే 11:30కి ఈ జ్యూస్ని, అంటే ఈ మిల్క్ షేక్ని తప్పకుండా తీసుకోండి. దీనివల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో మరి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. సో నార్మల్గా మిడ్ మార్నింగ్ స్నాక్ అనగానే టీ కాఫీ తప్ప చాలామంది ఏం తీసుకోరండి, అలా కాదు. ఏదైనా ఫ్రూట్ జ్యూస్ కానీ, లేకపోతే ఏదైనా మిల్క్ షేక్ కానీ, లేదా ఏదైనా స్మూతీ కానీ తయారు చేసుకోవడం చాలా బెటర్. కానీ ఇందులో మీరు ఏవి తయారు చేసుకున్నా సరే షుగర్ లేకుండా ఓన్లీ ఆ ఫ్రూట్ని కానీ వెజిటబుల్ని కానీ మాత్రమే గ్రైండ్ చేసి వేసుకోండి. అండ్ అంతేకాకుండా అందులో కొంచెం నట్స్ కానీ సీడ్స్ కానీ అలాంటివి ఏమైనా యాడ్ చేసుకోవడం వల్ల మీకు కొన్ని గుడ్ ఫ్యాట్స్ అందుతాయి, విటమిన్స్ అందుతాయి, అండ్ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు. ఎందుకంటే ఇవన్నీ కూడా లిక్విడ్ ఫామ్లో ఉంటాయి కాబట్టి. సో ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. సో మీరు ఏం చేస్తారంటే ఒక మిల్క్ షేక్ కానీ, స్మూతీ కానీ, జ్యూస్ని కానీ మిడ్ మార్నింగ్ స్నాక్గా ప్లాన్ చేసుకోండి. సో ఈ మిల్క్ షేక్కి మనం ముందుగా యాడ్ చేసుకుంటున్నాము అవకాడో. సో రైప్ అయింది అంటే పండిన అవకాడో ఉంటుంది కదా, అది మనం కొంచెం ఒక హాఫ్ కానీ అంటే చిన్నది అనుకోండి ఇలా ఈ మాత్రం క్వాంటిటీలో తీసుకోవచ్చు. ఇందులోని మనకి హై అమౌంట్స్ ఆఫ్ గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి అవకాడో చాలా చాలా ఒక మంచి ఫ్రూట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు అందరికీ అవైలబుల్గా ఉంది కాబట్టి డెఫినెట్గా యూస్ చేసుకోండి. ఒకవేళ మీకు దొరకకపోతే అవసర గింజల్ని నానబెట్టి కూడా వేసుకోవచ్చు, అందులో కూడా మనకి చక్కటి గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. సో అలాగే ఇందులోకి మనం కొంచెం అల్పినోస్ వేసుకుందాం, కొంచెం అల్లం ముక్కలు, మనకి డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది, అండ్ కొంచెం కరివేపాకు వేసుకుందాం, ఫైబర్ అండ్ అలాగే ఐరన్, కాస్త జీరా పొడి, కొంచెం ఇంగువ, కాస్త పెరుగు, కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. జనరల్గా మెనోపాజ్ ఫేస్ చేస్తున్న ఉమెన్ అంటే వాళ్ళలో కొంతమందికి బీపీ ఉండే అవకాశం ఉండొచ్చు, అలాంటి వాళ్ళు ఉప్పుని కూడా అవాయిడ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇందులో కాస్త లెమన్ స్క్వీజ్ చేసుకుందాం. కొంచెం నీళ్లు పోసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి. సో గ్రైండ్ చేసుకుందాం. ఓకే, బ్లెండ్ చేసుకున్నాం, రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ గ్లాస్ తెచ్చుకుంటాను. అవకాడో బటర్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. అవకాడో బటర్ మిల్క్ షేక్ కి కావలసిన పదార్థాలు: అవకాడో 1 కప్పు, పెరుగు 1 కప్పు, అలపినోస్ కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, అల్లం తురుము 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, కరివేపాకు 6 రెబ్బలు. అవకాడో బటర్ మిల్క్ షేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో అవకాడో ముక్కలు, అలపినోస్, అల్లం తురుము, కరివేపాకు, జీలకర్ర పొడి, ఇంగువ, పెరుగు, ఉప్పు, నిమ్మరసం, కొన్ని నీళ్లు పోసుకుని మిక్సీ పట్టి సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే అవకాడో బటర్ మిల్క్ షేక్ రెడీ.